హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది ముందు వచ్చే ఆదివారం రోజు మీ గ్రామ దేవతకు అలాగే పోలారమ్మకు ఈ విధంగా మీరు ఇంట్లో దీపం వెలిగించి చేసినట్టయితే సంవత్సరం మొత్తం కూడా తిరుగు లేకుండా ఇబ్బంది లేకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటుంది అది కూడా ఇది మన బామ్మల కాలం అమ్మమ్మల కాలం నుంచి చేస్తూ వస్తున్నటువంటి ఆచారము సంప్రదాయము మా పెద్దలు మాకు నేర్పించినటువంటి ఈ సంప్రదాయాన్ని మీకు ఇక్కడ తెలియజేయాలని ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడ్డానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాను ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు ఈ యొక్క పోలేరమ్మకు దేవతకు ఎలా ఏ సమయంలో ఎప్పుడు పెట్టుకోవాలి ఇంట్లో అయితే ఎలా చేయాలి ఇలాంటి విషయాలు చాలా క్లి క్లియర్గా మీకు తెలియజేస్తాను అన్నమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియో అనేది ఒక లైక్ అనేది చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియో ముందుకు అనేది వెళ్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఉగాది ముందు వచ్చే అమ్మ అమావాస అలాగే ఆదివారం పన్నెండవ తేదీ కానీ పంతొమ్మిదవ తేదీ కానీ ఇరవై ఒకటి అమావాస ఈ మూడు రోజులలో మీరు గనక ఈ యొక్క గ్రామ దేవతలైనటువంటి పోలేరమ్మకు అలాగే ఈ యొక్క ఎవరైనా సరే మీ గ్రామ దేవతలు పోలరమ్మ అంకాలమ్మ నూకాలమ్మ వీళ్ళందరూ ఎవరైనా సరే మీరు ఇలా చేయాలన్నమాట ముందుగా ఎక్కడ చేయాలంటే ఇంట్లో చేసుకుంటాం అనుకుంటే ఇంట్లో చేసుకోవచ్చు ఇంట్లో అయితే ఒక ప్లేస్ అనేది చూడండి ఈస్ట్ వైపు అంటే తూర్పు వైపు ఫేస్ ఉండే విధంగా చూసుకోండి అలాగే గుడికెళ్ళి చేసుకుంటామంటే అమ్మవారి దగ్గరైనా చేసుకోవచ్చు ఇంట్లో అయితే ఆ యొక్క ప్లేస్ ఉంటారు కదా తూర్పు వైపు చూసే విధంగా దేవుడి మందిరంలో కానీ లేదంటే వేరే ఎక్కడైనా ప్లేస్లో కానీ ఆ ప్లేస్ అంతా ఏం చేయాలంటే మీరు అమ్మవారికి ఉంటుంది కదా ఫేస్ అమ్మవారి చిత్రపటం మన దగ్గర లేదు అనుకున్నప్పుడు పసుపు తీసుకొని రౌండ్గా అమ్మవారికి మనము ఎలా అయితే పసుపు రాస్తామో అలా రౌండ్గా పసుపు అంతా అప్లై చేయండి ఆ తర్వాత కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలి పసుపు రాసి నీట్గా నేను ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ తీసుకొని చూపిస్తున్నాను ఎందుకు కార్డ్బోర్డ్ అంటే ఈ యొక్క టైల్స్ కానీ గ్రానైట్ కానీ ఈ యొక్క పసుపు ఇలాంటివి రాసినట్టయితే ఏమవుతుందంటే అవి మరకలు పోవు కాబట్టి ఇలాంటివి మనం వాడుకొని పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దీనిని పక్కన పెట్టుకోవచ్చు లేదంటే కడిగేసి మనం ఏదైనా వాడుకోవచ్చు ఆ గోడలు కానీ లేదంటే టైల్స్ కానీ ఇలా ఈ పసుపు రాసినప్పుడు ఏమైతుందంటే ఆ పసుపు అనేది అంత త్వరగా వదలదు కాబట్టి అమ్మవారి రూపం కోసం నేను ఈ విధంగా చిన్నది యొక్క కార్డ్బోర్డ్ తీసుకొని వేసి ఇక్కడ చూపిస్తున్నాను ఇలా బొట్లు పెట్టుకొని ఆ తర్వాత అమ్మవారిని మనము రెడీ చేసుకోవాలి లేదు ఒక స్లేటు లేదంటే ఒక పేపర్ లేదంటే ఒక బండరాయి మీకు ఏ వీలైతే అలా చేసుకోవచ్చు అనమాట ఇందులో మనము అమ్మవారిని మనము అక్కడ ఉంది అమ్మవారి ఫేస్ అని చెప్పి మనం మనసులో అనుకోవాలి సాక్షాత్ అమ్మవారే అక్కడ ఉన్నారని చెప్పి మనము రెడీ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం రెడీ చేసుకొని ఎక్కడైతే పూజిస్తామో ఎక్కడైతే మనము ఆ యొక్క ప్లేస్లో అమ్మవారికి దీపారాధన చేస్తామో అక్కడ ఇది రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత దాని ముందు ఉన్న ప్లేస్లో పసుపుతో నీటుగా అలకండి గుడిలోనైనా సరే అమ్మవారి ముందు చిన్న పసుపు రాసి చిన్న ముగ్గైనా వేసుకోవాలి లేదు ఇంట్లో చేస్తున్నాం కదా ఇంట్లోనైనా సరే ఈ యొక్క చిన్న ముగ్గు అనేది వేసుకోండి చిన్న ముగ్గు బియ్యం పిండి కానీ లేదంటే ముగ్గు పౌడర్ తీసుకొని ఆ యొక్క ముగ్గు అనేది ఇక్కడ వేసుకోండి వేసుకొని చుట్టూ నాలుగు బంధనాలు గీయండి నాలుగు బంధనాలు గీసి ఆ తర్వాత అందులో పసుపు కుంకుమలు వేసుకోవాలి పోలేరమ్మ కానీ గ్రామ దేవతలకు కానీ ఎవరికైనా సరే ఉగాది ముందు వచ్చే ఆదివారము అలాగే అమావాస్య రోజు ఇలా చేసినట్టయితే మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మంచి జరుగుతుంది అలాగే చాలామంది మనము పోలేరమ్మకు ఈ యొక్క చల్లముద్ద అని పెడుతుంటాం ఎప్పుడు పెడతారు చల్లముద్ద ఇంట్లో అమ్మవారు పోసినప్పుడు అంటే తట్టు లేదంటే ఆటలమ్మ కానీ నువ్వులమ్మ కానీ ఇలాంటి సమ్మర్లో కానీ లేదంటే ఒక్కోసారి పిల్లలకు ఇలా వస్తూ ఉంటుంది అలాంటప్పుడు కూడా మనం ఏం చేస్తాం అమ్మవారికి చల్లముద్ద అనేది పెడతాం అలా పెట్టే వాళ్ళందరికీ ఈ ప్రాసెస్ అంతా తెలుసు అలా కాకుండా ఎవరైనా మిగతా పూజించే వాళ్ళకు కూడా ఈ ప్రాసెస్ కూడా తెలుస్తుంది ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత వేప మండలు ఉంటాయి కదా వేప మండలు తీసుకొని ఆ యొక్క ప్లేట్లో కొన్ని పెట్టుకోండి అమ్మవారు గ్రామ దేవతలు అంటేనే మనకు వేప మండలు కాబట్టి వేప మండలు వాటికి కూడా కొంచెం పసుపు కుంకుమలు పెట్టి ఆ యొక్క అమ్మవారిలాగా మనం భావించి అక్కడ పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి కొత్త మట్టి ప్రమిద ఉంటే కొత్త మట్టి ప్రమిద తీసుకోండి దానికి కూడా కొన్ని బొట్లు అనేది పెట్టుకోండి ఆ తర్వాత వచ్చేసి ఒక చిన్న మట్టి పాత్ర తీసుకోండి అమ్మవారికి మట్టి పాత్ర తీసుకొని అందులో మీరు ఏం చేయాలంటే వేప మండలు పెట్టి అక్కడ పెట్టుకోవాలి అలాగే దీపం వచ్చేసి ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి లేదంటే నువ్వుల నూనె ఏదైనా సరే పెట్టేసి దీపాన్ని కూడా రెడీ చేసుకోవాలి దీపంలో మీరు ఎరుపు రంగు ఒత్తులు వేయండి అమ్మవారికి ఎరుపు అంటే ప్రీతికరం కాబట్టి ఎరుపు రంగు ఒత్తులు వేసి దీపారాధనకు రెడీ చేసుకోవాలి అలాగే మన అమ్మలు కానీ పెద్దమ్మ పెద్దవాళ్ళు ఎవరైనా సరే బామ్మలు కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క పద్ధతి అనేది తెలుస్తుంది పూర్వకాలంలో పల్లెటూర్లలో అయితే మేము చిన్నప్పుడు చల్ల ముద్ద పెడుతున్నారంటే పరిగెత్తుకొని వెళ్ళేవాళ్ళం ఎందుకంటే చలవ చలవ చేసిన ముద్ద అంటే రాత్రిపూట అన్నం వండి ఉదయం పెరిగేసి అందులో కలిపి పెడతారనమాట అలా పెట్టడం వల్ల ఆ ఊరంతా మంచి జరుగుతుంది అలాగే ఆ కుటుంబంలో వాళ్ళకి మంచి జరుగుతుంది అలాగే అది తిన్న వాళ్ళకు కూడా అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి ఇలా చేయండి ఇది చాలా మంచి పద్ధతి అనమాట లేదు మాకు అలా కుదరదు అనుకుంటే ఉగాది పండగ రోజైనా చేసుకోవచ్చు ఉగాది పండగ రోజైనా కూడా మనము ఈ యొక్క ప్రాసెస్ అనేది పెట్టుకొని చేసుకోవచ్చు ముందు రోజు పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఉగాది రోజు చాలా పూజలు చేస్తుంటాం అలాగే బట్టలు పెట్టుకుంటారు ఉగాదికి కొంతమంది పెద్దవాళ్ళకి అలాంటప్పుడు ఇలా చేయడం మన కుదరదు కాబట్టి ఆదివారాలు వస్తున్నాయి కదా పన్నెండవ తేదీ పంతొమ్మిదవ తేదీ మనము ఈ యొక్క అమ్మవార్లకి ఈ విధంగా కృతజ్ఞతాపూర్వకంగా మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు దీపాన్ని రెడీ చేసుకొని దీపాన్ని వెలిగించి ఆ తర్వాత వచ్చేసి చల్లముద్ద చల్లముద్ద అంటే రాత్రి అన్నం వండుతాం కదా ఆ యొక్క రాత్రి అన్నం వండిన దాంట్లో పెరిగేసి చల్లటి చద్ది అన్నమాట అట్ట ఆ అన్నం అనేది మనము అక్కడ అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవాలి ఇంకా మీరు పరమాణం పెట్టుకోవచ్చు మిగతా ఎన్ని కూడా పెట్టుకోవచ్చు ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం అనేది సమర్పించాలి రెండు ఆకులు ఒక్కలు చిల్లర డబ్బులు అన్నీ కలిపి అమ్మవారికి తాంబూలం అనేది సమర్పించాలన్నమాట ఇప్పుడు ఇక్కడ చల్లముద్ద పెట్టిన తర్వాత అది మీరు అందరికీ పంచిపెట్టండి ఇది ఎంత వీలైతే అంత పెట్టుకోవచ్చు అనమాట ఒక కుండ నిండా చేసి పెట్టుకోవచ్చు లేదంటే ఒక చిన్న కప్పు అయినా అంటే మీరు జనాలనుకు ఊర్లో ఎంతమంది జనాలకు పెడతాము లేదంటే పక్కన వాళ్ళకు పెట్టుకుంటాము అది మీ ఇష్టం ఎంతమందికైనా పెట్టుకోవచ్చు ఈ యొక్క చల్లముద్ద ఆ తర్వాత వచ్చేసి తాంబూలం తాంబూలం కూడా మనం అమ్మవారికి సమర్పించాలన్నమాట ఇలా చేసినట్టయితే మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఎలాంటి జబ్బులు కానీ ఎలాంటి వ్యాధులు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ పిల్లలకు కానీ ఏ ఆటంకం లేకుండా ఈ అమ్మవారి తల్లి అనేది చూసుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పద్ధతి అనేది చెయ్యండి అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఆదివారాలు కుదరకపోతే మంగళవారం అయినా చేసుకోవచ్చు మంగళవారం అయినా చేసుకున్నా కూడా సరిపోతుంది ఇది మనము ఇంట్లో దేవుడి మందిరంలోనే చేసుకోవచ్చు లేదంటే పక్కన ఎక్కడైనా చేసుకోవచ్చు అనమాట ఇలా చేసి మీరు ఆ యొక్క చల్లటి ముద్దను చడ్డి అన్నాన్ని అందరికీ కూడా పంచిపెట్టండి ఇందులో ఉప్పు మాత్రం వేయకండి ఉప్పు వేయకుండా పెట్టాలన్నమాట ఈ యొక్క చల్లన్నం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకొని పన్నెండు కానీ పంతొమ్మిది కానీ ఇరవై ఒకటి కానీ ఈ తేదీలలో మీరు ఈ యొక్క అమ్మవారు ఈ యొక్క గ్రామ దేవతలకు మీరు ఈ విధంగా చేయండి ఇదండి ఈ రోజు ఈ వీడియో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఆ వేప మండలి కూడా మనము అమ్మవారి స్వరూపం కాబట్టి ఏవైనా మనము పూజ అయిపోయిన అనంతరం తొక్కకుండా వేరే ప్లేస్లో వేసుకోండి అలాగే లాస్ట్లో కర్పూరంతో హారతి కూడా ఇవ్వాలి అలాగే ఊర్లలో చాలామంది బొడ్రాయికి పెడుతుంటారు అలాగే అమ్మవారి గ్రామ దేవతలు ఒక రాళ్ళు పెట్టి అక్కడ కూడా పెడుతుంటారు ఊరు పిల్లలందరూ కూడా వెళ్ళి ఆ యొక్క చల్లని ముద్ద కోసం ఎగబడి తింటారు అలాగే మనకిప్పుడు టౌన్లలో గుళ్ళల్లో కూడా అమ్మవార్లు వెలుస్తూ ఉంటాయి అక్కడైనా వెళ్ళి మీరు ఈ విధంగా చేసుకోవచ్చు లేదంటే కనకదుర్గమ్మకైనా మీరు ఈ పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఎలా చేసినా ఏమి చేసినా భక్తి శ్రద్ధలతో చేయండి అమ్మవారికి నిష్ఠతో చేయండి ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది మన పిల్లలకు కూడా కలుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క వీడియో చూసిన తర్వాత అయినా ఆ యొక్క అమ్మవారికి పెట్టుకోవడం అనేది మీరు కూడా పాటించినట్టయితే ఈ పద్ధతి అంతా మంచి జరుగుతుంది మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అలాగే అమ్మవారికి మీరు నియమని ఇష్టలతో ఈ యొక్క దీపం అనేది వెలిగించాలి ఏమి తినకుండా ఉపవాసం ఉండి చేస్తే చాలా మంచిది అంటే పూజ అయిపోయేంత ఏం తినకుండా ఉండాలన్నమాట ధన్యవాదాలు